పేరుని నాని. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా. ఇతనికి అధికారం లేకపోతే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో తాను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రి పదవి చేజారినప్పుడు తనకు తెలుసు. అయినా కూడా విలువ లేని మాటలను మాట్లాడుతూ ఈ మధ్య వైఎస్ఆర్సీపీ తరఫున అత్యధికంగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఊదరగొడుతున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతున్న ముందో ఊహించాడో ఏమో, వైఎస్ఆర్సీపీలో తాను ఎమ్మెల్యేగా ఓడిపోతానని ముందో ఊహించుకున్నాడో ఏమో. ఎందుకో గాని తన కొడుకుని బరిలోకి దింపాడు. తనకు వయసు అయిపోయిందంటూ 60 ఏళ్ల రిటైర్మెంట్ కావాలంటూ పేరు నాని అధిష్టానం ముందు చెప్పుకొని తన కొడుకుకి టికెట్ ఇప్పించుకొని మరీ ఎమ్మెల్యేగా బరిలో దింపాడు. కానీ తన కొడుకు కూడా చిత్తుగా ఓడిపోయాడు. ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా మైక్ ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. పేరు నాని ఒక్కడే మైక్ ముందు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి కారణం తాను నాని ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి తనకు ఎలాంటి అవమానం లేదని, ఎలాంటి భయం లేదని. తను అందుకే ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మైకుల ముందు మాట్లాడడానికి ఇదొక మంచి అవకాశమని భావిస్తున్నారు. ఎందుకంటే ఓడిపోయిన వాడికి అవమానంతో బయటకు రావాలంటేనే సిగ్గనిపిస్తుంది. కానీ పేరు నానికి మాత్రం నేను కాదు కదా ఎలక్షన్లో పోటీ చేసింది, తన కొడుకే కదా అని చెప్పి అంటే ప్రెస్ మీట్లు పెట్టి బాధలు కొడుతున్నాడు. మరి ఇంకెన్ని మాట్లాడతాడో చూడాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తనకు వయసు అయిపోయిందంటూ ఎలక్షన్లో పాల్గొనని ఈ నాయకుడు ఉత్తమ వస్తే తనకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందేమో అని చెప్పేసి ఆశపడి భంగపడ్డాడు. అయినా కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడే దిక్కు ఒక్కడు, ఈ ఒక్కడు మాత్రమే. కానీ రాబోయే ఎలక్షన్లో పాల్గొంటాడా అంటే కనీసం చెప్పలేడు. ఇలాంటి నాయకుడు ఇప్పుడు మైక్ ముందు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. పేరు నాని, కొడాలి నాని, రోజా ఒకప్పుడు వీళ్ళు మైక్ ముందుకు వచ్చారంటే అంతే సంగతులు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు పక్కన పెట్టి వారు ప్రతిపక్ష పార్టీలపై అధికారం ఉందన్న గర్వంతో అధికంగా మాట్లాడేస్తుంటారు. అలాంటి కొడాలి నాని, అలాంటి రోజా ఇప్పుడు మైక్ ముందుకి మాట్లాడలేకపోతున్నారు. దానికి కారణం వారు ఓడిపోయిన తీరు. కానీ పేరు నాని మాత్రం ఎలక్షన్లో పోటీ చేయలేదు, ఎలక్షన్లో పాల్గొనలేదు, నేను సేఫ్ అన్నట్టు అన్న మాదిరిగా ముందుకు వచ్చి వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడుతూ ప్రభుత్వం పైన ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి ఎలక్షన్లో పాల్గొని గెలిచే దమ్ముందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఎలక్షన్లో భయపడి పాల్గొనలేదని చెప్పేసి టీడీపీ జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి వీటన్నిటికీ ఇతను సమాధానం చెప్పగలడా, వీరందరూ నోర్లు ముయించగలడా, ఇతను చివరికి ఏం చేశాడో మీరు చూడాల్సిందే.